ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కొండాపురం మండల ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ బొట్టు అనురాధ ఎంపీపీ కొండాపురం మండలం కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మ రెడ్డి గారికి కావలి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు 38వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ గుడ్లూరు మాల్యాద్రి మాజీ కౌన్సిలర్ 38వ వార్డు ఏగూరు పుల్లయ్య మాజీ కౌన్సిలర్ 35వ వార్డు కావలి పట్టణం కలిగిరి మండల ప్రజలకు వెంజమూరు తాలూకా ఎన్జీఓ సంఘం నాయకులకు సభ్యులకు ఎన్జీఓలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ వెలుగోటి మధు ఈఓపిఆర్డి కలిగిరి మండలం ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు వెంజమూరు తాలూకా నెల్లూరు జిల్లా కావలి పట్టణం పెద్దపవని రోడ్డులోని గంగాభవాని అమ్మవారికి జలాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఉగాదికి గంగాభవాని ఆలయం వద్ద తిరునాళ్ళ నిర్వహిస్తారు. సకాలంలో వర్షాలు కురిపించాలని అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తారు. ముందుగా బుధవారం ఆచార సాంప్రదాయ ప్రకారం శివాలయం వద్ద అభిషేకం, పూలాంగి సేవ వంటి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో, వెయ్యిన్ని ఒక కలిసి బిందెల జలంతో మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద విద్యుత్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. శివాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొంత శ్రీనివాసులు, జనిగర్ల మహేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు గారికి, కావలి పట్టణ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, 19వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ఏగూరు చంద్రశేఖర్, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు గారికి, కావలి మండల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుర్రం సునీల్ కుమార్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పొన్నగంటి రవీంద్రనాథ్, టీడీపీ యువనేత కొత్తపల్లి కావలి మండలం.